మిర్చివారి సోదరులకు స్వాగతం. గుంటూరు మిర్చియాడకు ఎప్పటి నుంచి సెలవులు అంటూ చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే మనం దీనిపై ఒక వీడియో చేయడం జరిగింది. గుంటూరు మిర్చియాడకు మే 16 నుంచి జూన్ 12 వరకు సెలవులు ప్రకటించారు. దీనిపై కార్మికులు అంటే యార్డులో పనిచేస్తున్న కూలీలు కానీ కమిషన్ ఏజెంట్లు యార్డ్ పాలక మండలి వీరంతా కలిసి చర్చించి ప్రస్తుతం వస్తున్న సరుకు ఎంత ఉంది, ఇంకా రైతుల దగ్గర ఎంత ఉంది అనే విషయాలన్నీ కూడా స్టడీ చేసి, ఎండలు కూడా ఎక్కువగా అయిపోయినాయి కాబట్టి కూలీలు మేము వర్క్ చేయలేము అని చెప్పి చెప్పడంతో మే 16 నుంచి జూన్ 12 వరకు సెలవులు ప్రకటించారు. అయితే రైతు సోదరులు గుర్తుంచుకోవాలి, రేపటి నుంచి మిర్చియాడకు సరుకు తేవద్దని యార్డు పాలక మండలి ప్రకటించింది. ఎందుకంటే 16వ తేదీ బేరాలు జరిగే అవకాశాలు లేవు కాబట్టి 14, 15 సరుకు తీసుకొచ్చి బేరాలు పడకపోతే రైతులు ఇబ్బంది పడతారు. అందువల్ల మిర్చి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఎంతకైనా అయితే అమ్ముకోవాలనుకున్న వారు మాత్రం మిర్చియాడకు ఈరోజు తెచ్చుకోవచ్చు. రేపటి నుంచి అయితే మాత్రం సరుకు తీసుకురావద్దు, ఇబ్బంది పడతారు. మంచి క్వాలిటీ ఉంటే ఏసీలో పెట్టుకోవచ్చు, లేదు అంటే సెలవులు ఇచ్చే వరకు సరైన ప్రదేశంలో మిర్చి నిల్వ చేసుకోవచ్చు. రైతు సోదరులు విత్తనాలపై స్టోరేజ్ చేయాలని అడుగుతున్నారు. ఈ సంవత్సరం మార్కెట్లో విత్తనాల సమస్య తీవ్రంగా ఉంది. ఒక 2-3 వెరైటీస్ నల్ల తామర పురుగు తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చాయి. ఆ వెరైటీస్ అసలు మార్కెట్లో దొరకడం లేదు. చాలా ప్రయత్నించాం, ఎంఆర్పి ధర కన్నా కూడా రెట్టింపు ధరలు కమ్ముతున్నారు. విత్తనాల విషయంలో త్వరలో వీడియో చేయడానికి నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయండి.